ఓం నమో వెంకటేశాయ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి రెండవ సారి ఎన్నికలలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విజయ కీర్తనాన్ని ఎగురవేసి ఈ నెల 30 వికారినామ సంవత్సరము వైశాఖ మాసము బహుళ ఏకాదశి 30వ తేదీ గురువారం 2019 రేవతి నక్షత్ర యుక్త సింహ లగ్నమున ప్రమాణ స్వీకారము చేస్తూ ఉన్నారు. మరి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకార సమయం ఎలా ఉండబోతా ఉంది, దాని ఫలితాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఆరుద్ర నక్షత్రానికి ఈరోజు మనం ఏదైతే 30వ తారీఖు గురువారం అనుకుంటున్నామో ఆ రోజు రేవతి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం అనేటువంటిది క్షేమ తార, అంటే చాలా అనుకూలంగా ఉన్నటువంటి తార. సో తిథి ఏకాదశి అయింది, అలాగే నక్షత్రం రేవతి అయింది, అంటే తిథి పరంగా నక్షత్రం పరంగా 100కు 100% మార్పులు ఉంటాయి ఈ ముహూర్తానికి. ఇక లగ్న శుద్ధి అనేటువంటిది ఉంది. సింహలగ్నం అయింది 1, 2, 3, 4, 5, 6, 7 ఏడవ స్థానం ఖాళీ కాబట్టి దీన్ని లగ్న శుద్ధి అంటాం. అంటే లగ్నం మీద ఎటువంటి గ్రహాల ప్రభావం లేదు, సో లగ్నానికి సంబంధించి శుద్ధి ఉంది, చాలా క్లీన్గా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ముహూర్త సమయం నంత మనం తీసుకుంటే ఏదైతే సింహలగ్నం ఉందో సింహలగ్నానికి సంబంధించి ముహూర్త సమయానికి కనుక తీసుకున్నట్లయితే మనకు రవి నుండి కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు, అలాగే రవి నుండి 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. సో మామూలుగా ఇది చాలా రేర్ కాంబినేషన్, అంటే రవికి వెనకాల శుక్రుడు, రవికి ముందు కుజుడు అనేటువంటిది చాలా 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 గొప్పనైనటువంటి ఒక గ్రహాల లైన్, గ్రహాల సంఖ్య. సో క్రమసంఖ్య ప్రకారంగా తీసుకున్నట్టయితే రవికి వెనకాల అంటే 12th హౌస్లో శుక్రుడు, ఫ్రంట్లో కుజుడు. మామూలుగా శుక్రుడు అనేటువంటి వాడు రాజ్యాధికారంతో పాటు విశేషించి లగ్జరీ లైఫ్ను, అలాగే చాలా రోజుల పాటు రాజకీయంగా అధికారంలో ఉంచేటువంటి గ్రహం. రవి అలాంటి గ్రహమే. అలాగే కుజుడు రాజకీయాలకు సంబంధించి విశేషంగా సపోర్ట్ చేసేటువంటి ఒక గ్రహం, అంటే తన చుట్టూ జరిగేటువంటి రాజకీయాలను, తన చుట్టే జరిగేటువంటి మోసాలను గ్రహించేటువంటి ఒక గ్రహము కుజ గ్రహం. సో మనం ఆ రకంగా తీసుకుంటే రవికి వెనకాల శుక్రుడు 12th హౌస్, అలాగే రవికి ముందు కుజుడు అంటే ద్వితీయంలో ఉండడం అనేటువంటిది మహాశుభదాయకం అంటారు దీన్ని, చాలా గొప్పదైనటువంటి ఒక క్యాలిక్యులేషన్ అంటారు దీన్ని. అయితే దీన్నే ఉభయచర యోగం అని చెప్పి అంటారు. ముఖ్యంగా రాజ్యానికి సంబంధించి విశేషించి రాజ్యాధికారి అంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంత వరకు ఈ యొక్క ముహూర్తము చాలా గొప్ప ముహూర్తం. అంటే ఉదాహరణ, ఒక 50 మంది ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే దాంట్లో ఇలాంటి ముహూర్తం రావడం చాలా 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 అరుదు, చాలా రేర్గా వచ్చేటువంటి ముహూర్తం. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ ఉంది. లగ్నాతీతంగా తీసుకున్నట్లయితే 10వ స్థానంలో రవి బుధుల కలయిక. సరే, ఆ ఉన్న స్థానాన్ని పక్కన పెడితే కాంబినేషన్ ఆఫ్ రవి బుధ అనేటువంటిది బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ ఉంది. బుధాదిత్య యోగం అనేటువంటిది చాలా రోజుల పాటు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఈ సంవత్సరం 2019 ఏప్రిల్ 8వ తేదీ నుండి బుధాదిత్య యోగం ప్రారంభమైంది, బుధ మహర్దశ ప్రారంభమైంది. కాబట్టి ఆయన జాతకరీత్యా కూడా బుధ మహర్దశ నడుస్తూ ఉంది. మళ్ళీ 10th హౌస్లో బుధుడు ఉన్నాడు రవి కాంబినేషన్లో, కాబట్టి తనకు ఏదైతే యోగించే దశ ఉందో బుధ దశ, అదే దశ ఈ ముహూర్తానికి కూడా వర్తించడం, అదే ఒక గ్రహం ఈ ముహూర్తంలో బలంగా ఉండడం అనేటువంటిది ఆయనను ఇప్పటి వరకు చూసినటువంటి ఎత్తు ఒకటైతే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదా తెలంగాణ ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఒపీనియన్ ఉంది. కానీ
ఎవరూ ఊహించినటువంటి ఒక స్టేజ్కు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన పరిపాలన దక్షత కానీ ఎవ్వరూ ఊహించరు. అంటే ఇంపాసిబుల్. అంటే అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఆయన జాతకాన్ని కానీ ఆయనను కానంటే కష్టాలలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఈ క్యాండిడేట్ అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సరిదూపుతారా అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి ఒక ఆలోచన. బట్ అందరి విమర్శకుల నోళ్లు మూయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండబోతా ఉంది ఈ ముహూర్తానికి సంబంధించి. అన్బిలీవబుల్. అంటే ఎవరు ఊహించరు ఇలాంటి నాలెడ్జ్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అనేటువంటి. మీరు చూస్తుంటే ఒక సినిమాటిక్ వేలో వెళ్తుంది ఆయన పరిపాలన దక్షత. అంటే మామూలు మనుషులు కాకుండా ఒక సినిమాటిక్, మనం సినిమాల్లో చూస్తుంటాం కదా ఫట్ ఫట్ స్క్రీన్ ప్లే, అలాంటిది అలా వెళ్తుంది ఆయన పరిపాలన దక్షత. అంత స్పీడ్గా తన పావులు కదపడం, రాష్ట్రానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, అధికారుల ఎంపికలు అయితేనేమి, ప్రతిదీ ఆయన ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ విచిత్రంగా ఉండబోతా ఉంది. రెండోది, ఇందాక మనం అనుకున్నాం రవి బుధ కాంబినేషన్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళి, రవి అన్నప్పుడు గవర్నమెంట్, సో గవర్నమెంట్ అధికారులకు మరీ ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఐఏఎస్లు, సిఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. సో గవర్నమెంట్లో ముఖ్య భూమిక, ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించేటువంటి అధికారులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మృదుడు, దానివల్ల కూడా ఈ రెండు కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక చంద్రుడి నుండి రెండవ స్థానంలో మనం శుక్రుడిని తీసుకున్నట్లయితే మామూలుగా దీన్ని సుపద యోగం అంటారు. యోగాలలో ఇది ఒక సుపద యోగము. ఈ యోగం వల్ల ఏమవుతుంది అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానము అంతకు ముందున్నటువంటి పరిస్థితిని అంచనా వేయలేము మనము. ప్రజెంట్ అంచనా తీసుకుంటే ఈ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంది. చంద్రుడి తర్వాత శుక్రుడు సుపదయోగము, ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్, ఎక్కడి నుండి వచ్చింది నాలెడ్జ్ అనుకుంటాం. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు కష్టపడితే కానీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి విషయాలు తెలియవు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రమాణ స్వీకారానికి ముందే పూర్తి నాలెడ్జ్ అనేటువంటి ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ డే నుండే ఆయన ఆలోచన విధానం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఆయన అందుకోవడం కష్టం. ఇక పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, ఒక రెండు నెగిటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి. శని కేతు కాంబినేషన్ అండ్ శని కుజరాహు కాంబినేషన్ పరస్పర దృష్టి తీసుకుంటే శని వీక్ష కుజుని మీద, రాహు మీద కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుజుడు, రాహువు, శని, కేతువు, శని యొక్క దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల శత్రువులు చాలా చాలా అధికంగా ఉండబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. శత్రువులు విపరీతంగా శత్రువులు ఉంటారు, అన్బిలీవబుల్. అసలు అంచనా వేయలేం మనం. తర్వాత తనని బ్యాడ్ ప్రాపగండ చేయడానికి కొన్ని శక్తులు తీవ్రంగా పనిచేసే అవకాశం ఉంది. అంటే తనను అప్రతిష్ట పాలు చేయడానికి చాలా వరకు కొన్ని శక్తులు ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే కొన్ని శక్తులు తనను సీఎంగా పదవి నుండి దించడానికి లేదా అతనికి తలనొప్పులు క్రియేట్ చేయడానికి చాలా 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 ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ కుజుడు రాహువు కాంబినేషన్ అండ్ శని కుజ దృష్టి. ఇదే కాంబినేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కండిషన్లో కేసులో ఇరుక్కోవడం జరిగింది. బట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులు ఎవరైతే ఉన్నారో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పడనటువంటి వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కారణం ఏంటంటే శని దృష్టి కుజారాహు కాంబినేషన్ మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, రవి నుండి రెండవ స్థానంలో కుజుడు అనుకున్నాం కదా. సో కుజుడు ఎట్లాగో ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈయనను శత్రువులు ఎంత టార్గెట్ చేసినప్పటికీ కూడా విజయం జగన్మోహన్ రెడ్డి గారితో కనిపిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసే విధానంలో మిగతా వాళ్ళు అంటే అపోజిట్ డైరెక్షన్లో ఉండే శత్రువులు సమస్య బారిన పడే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉండేనే మంచిది. శత్రువులకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే
ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు వదిలేద్దాం అనుకుంటే మంచిది, కానీ ఆయన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో శత్రువులకు పరాజయం అనేటువంటిది తప్పదు. అతన్ని కాన్సన్ట్రేషన్ చేసి అతన్ని అప్రతిష్ట పాలు చేద్దామనుకునేటువంటి వ్యక్తులకు సమస్యలు తప్పవు. అతని ప్రభుత్వాన్ని బ్యాడ్గా జనాల్లోకి తీసుకువెళ్దామనుకునేటువంటి వారికి కష్టాలు తప్పవు. ఒక ప్రాబ్లం మొత్తం మీద తీసుకుంటే ఒక మేజర్ ప్రాబ్లం ఏమనిపిస్తూ ఉంది, 12 గంటల 23 నిమిషాలకు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఆ సమయంలో మనకు శని హోర కనిపిస్తుంది. అది ఒక్కటే ప్రాబ్లం, శని హోర కనిపిస్తుంది కాబట్టి ఆ శని హోర యొక్క ప్రమాదం అనేటువంటిది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జాతకాన్ని ఈ లగ్నకుండల్ని విశ్లేషించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాష్ట్రంలో అపోజిషన్ అనేటువంటిది ఉండనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం 1-2 పార్టీలు 100-0 పడిపోయే ప్రమాదం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలామంది జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తనని టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలు సమస్యల బారిన పడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అలాగే సుమారు 15 ఇయర్స్ నుండి 17 ఇయర్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించేటువంటి అవకాశాలు ఈ ముహూర్తం యొక్క ప్రభావం చేత కనిపిస్తున్నాయి. అంటే 2019 మే 30 తీసుకుంటే 15 సంవత్సరాల పాటు ఆయనకు 17 సంవత్సరాల పాటు బుధమహర దశ ఉంటుంది. సో ఈ 17 సంవత్సరాల పాటు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం, ఆయన ప్రభుత్వం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. శనికి సంబంధించి మాత్రం ఒక సంచలనమైన విషయం ప్రమాణ స్వీకారం తదుపరి మనం మాట్లాడుకుందాం. ఓం నమో వెంకటేశ్వరయ్య.